నేను అన్ని కుటుంబాల నుంచి దేవుని తెలుసుకొని 26 సంవత్సరాలు మా చిన్నబాబు 6 మంత్స్ అప్పుడు నేను దేవుని తెలుసుకోవడం జరిగింది. నేను బైబిల్ అన్న దేవుడు అన్న యేసుప్రభు అన్న నేను చాలా విరోధంగా ఉండేవాళ్ళం అన్నమాట. కానీ అద్భుతరీతిగా దేవుడు నన్ను దర్శించాడు, నేను మారాను. అప్పటి నుంచి మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. దేవుడు నాకు ఇద్దరు కుమారులు ఇచ్చాడు. ఆ కుమారులు ఇద్దరు కూడా రక్షణ పొందారు. వారు కూడా స్పిరిచువల్గా బాగున్నారు. అయితే నా పెద్ద కుమారుడు బీటెక్ అయిపోయింది, 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి జాబ్ కొరకు ట్రై చేస్తున్నాము, కానీ ఒక్క జాబ్ కూడా దొరకట్లేదు అనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అస్సలు జాబ్ రావట్లేదు అనమాట. రాకపోతే మాకు ఆ విషయం అయితే చాలా దుఃఖంగా వేదనగా ఉంది. వాళ్ళ బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఈ సంవత్సరం అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ 6 నెలల లోపల సెటిల్ అయిపోతున్నారు. మా అబ్బాయికి ఎందుకు రావట్లేదని మా ఇంట్లో ఇంకా మా ఆడవాళ్ళు ఇద్దరు దేవుడు తెలుసుకున్నారు. మేము కుటుంబంగా కూడా ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు అనేకలు ప్రార్థన చేస్తున్నారు. ఎందు నిమిత్తం కాలం జరగట్లేదు మాకైతే ఏం అర్థం కావట్లేదు. అయితే ఈసారి నాకు ఒక 7 సంవత్సరాల నుంచి హెల్త్ బాగుండట్లేదు, నా బోన్ సరిపోయి నేను ఎక్కువసేపు కూర్చోలేను. అయితే అద్భుత రీతిగా 7 దినాల ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. శనివారం నేను ఏ ప్రోగ్రాం పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే ఆదివారం నేను చర్చికి వెళ్ళాలి కాబట్టి శనివారం ఎంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అన్నా కూడా నేను అటెండ్ కాను. అయితే దేవుడు అద్భుత రీతిగా నేను దినం అటెండ్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. పోయిన నెలలో 7 దినాలు కూడా వచ్చి ప్రార్థన చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అయితే అద్భుత రీతిగా ఒక ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయి 1 నెల దినాలు కూడా కాకుండానే దేవుడు మా అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం తన కొరకు మార్గం తెరిచాడు. తను ఒక మంచి జాబ్లో జాయిన్ అవడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచినాడు, అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా నీ కార్యం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఒక సిస్టర్ అడిగారు, మీ అబ్బాయికి ఇంకా మీ బాబు ఇంకా జాబ్లో జాయిన్ అవ్వలేదా ఏంటి చాలా కాలం, ఎందుకంటే నేనన్నా నెక్స్ట్ మంత్ లోపల వచ్చేస్తుంది అని చెప్పాను. ఎందుకంటే దేవుడు ఉపవాస ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడు కాబట్టి నేను 7 దినాలు కూడా అటెండ్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుడి వందనాలు. మా ఇంట్లో మా కుటుంబంలో దేవుడు జరిపించినటువంటి అద్భుతాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన మా సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఒకప్పుడు పుట్టుగా క్రైస్తవరాలు కాదు, వాన్ క్రిస్టియన్ కాదు, కానీ యేసు క్రీస్తును నమ్మి మరి బ్రాహ్మణుల కుటుంబము, మరి లోకంలో మరి ఈ యొక్క వేదాలు ఎరిగిన వాళ్ళని, మరి అనేకమైన గ్రంథాలు ఎరిగిన వాళ్ళైనప్పటికీ కూడా ఆ గ్రంథాల సారాంశం అంతా కూడా యేసుక్రీస్తే రక్షకుడని మరి బోధపరుస్తున్నాయి కనుక దాన్ని వాళ్ళు నమ్మటము, మరి తర్వాత అంతేకాదు ఈ సంఘానికి కూడా వారు మనం రావడము, మరి దేవుడు 7 దినాల ప్రార్థన తర్వాత 6 సంవత్సరాల నుంచి వాళ్ళ బాబుకి ఉద్యోగం లేనప్పుడు తల్లి ప్రార్థన, నేను సంఘం ప్రార్థన గొప్పదని నేను చెప్పడానికంటే ముందు సంఘం ప్రార్థనకు మించింది కూడా చెప్పాలంటే తల్లి ప్రార్థన మొదట. సో తల్లి ప్రార్థన చేసింది కానీ సంఘంతో కలిసి చేసింది కనుక మరి ఆ 6 సంవత్సరాల నుంచి జాబ్ లేక బిడ్డ కొనిపోతున్నప్పుడు మరి దేవుడు ఆ జాబ్ ఇచ్చి దీవించాడు. మరి సిస్టర్ కూడా తన వ్యక్తిగత సాక్ష్యంలో కూడా తనకు బోన్స్ అన్ని కూడా అరిగిపోయి మరి కింద కూర్చోలేరు. ఆ తర్వాత అంతసేపు కూడా ఒక చోట ఉండలేరు. కానీ 7 దినాల ప్రార్థనలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి కూర్చొని మరి మోకరించి ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో మరి ఉండగలుగుతాం ఆ వయసులో. అది దేవుడు ఇచ్చిన మహాకృప. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.